నా వయసు అనుభవం తక్కువైనప్పటికీ చిన్ననాటి నుంచి కూడా రాజకీయాలని చాలా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు. నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు తన ధైర్యాన్ని, తన సిద్ధాంతాలని పెట్టుబడిగా పెట్టి తన కష్టంతో రాజకీయాల్లో పైకొచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా రాజకీయాల్లో కింద పడడం, పైకి లేవడం, లేచిన వాళ్ళం మళ్ళీ కిందకు పడడం, మళ్ళీ పైకి లేవడం అనేది చూస్తూనే వచ్చాం. అయితే బహుశా మరి అనుభవం లేమా, లేకపోతే ఇంకా రాజకీయాల్లో చాలా తెలుసుకోవాల్సింది, చూడాల్సింది చాలా ఉందా అనేది ఖచ్చితంగా ఈవేళ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. వాస్తవానికి 2014లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఆవేళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన ఏదైతే 650 వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటిని చేసి చూపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఏ 3 రాజకీయ పార్టీలు అయితే ఈవేళ ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినాయో అదే 3 రాజకీయ పార్టీలు ఆవేళ 2014లో కూడా వస్తే ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చారు. రైతుల రుణాలను మాఫీ చేస్తానని, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ ప్రతి 2,000 రూపాయలు ఇస్తామని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఇస్తామని, కాపుల్ని బీసీల్లో చేరుస్తామని, 1,000 కోట్ల రూపాయలు చొప్పున 5,000లో 5,000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం వెచ్చిస్తామని, ఇటువంటి అనేక వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలని ఏ మేరకు నెరవేర్చారు అనేటువంటిది మనందరికీ కూడా తెలుసున్నటువంటి విషయం. ఈవేళ 2019 నుంచి నేటి వరకు ఈ 5 కాలంలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఏమాత్రం కూడా కల్మషం లేకుండా ప్రజల దగ్గర అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన పెట్టుకుని రాజకీయాల్లో ముందుకు వెళ్తూ మేనిఫెస్టో అనే దాన్ని ఒక ఖురాన్గా, బైబిల్గా, భగవద్గీతగా భావించాలి. మేనిఫెస్టోని ఎంత పవిత్రంగా భావిస్తే రాజకీయాల్లో అంత విలువలు ఉంటాయి అని చెప్పి నమ్మి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ గ్రామ సచివాలయం వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఈ 2 వ్యవస్థల ద్వారా పరిపాలనా క్రమంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎక్కడా కూడా లంచాలకు తావు లేకుండా ఏ రకమైనటువంటి డిస్క్రిమినేషన్లు ఉండకూడదు అని చెప్పి కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు, రాజకీయాలు, వర్గాలు అనేటువంటివి పేదవాడికి అంటగట్టకూడదు, వాటికి అతీతంగా ఆఖరి మనిషి వరకు ఎప్పుడైతే ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయో అప్పుడు మాత్రమే నిజమైనటువంటి మహనీయులు కలలుగన్నటువంటి పాలన ఈ రాష్ట్రంలో అందుతుంది అని చెప్పి నమ్మి పరిపాలన అందించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ జరిగినటువంటి ఈ 2 ఎన్నికలు కూడా 2019 కానీ
2024 కానీ, రెండు కూడా చూస్తే ప్రజలు దేనికి ఓట్లేశారు అనేటువంటిది ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వంగా అనేక చట్టాలు తీసుకొచ్చి పేదవాడికి ప్రభుత్వం బాధ్యతగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి ప్రభుత్వాన్ని కానీ, ఈవేళ ప్రజలు మాకు అవసరం లేదు అని చెప్పి పక్కకి పెట్టారు అని అంటే ఖచ్చితంగా మారాల్సింది మా మైండ్ సెట్లు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నేను అనుకునేవాడిని గడిచిన 5 ఏళ్ళు ఏ రోజు కనీసం నా భార్యతో కానీ నా పిల్లలతో కానీ 10 నిమిషాలు కూర్చుని ప్రశాంతంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా నిజంగా ఆలోచన చేస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించట్లే. ఏ రోజుకి ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం, మనం లేకపోతే ఏమైపోతుందో, ఏదైనా ఊరెళ్తే మళ్ళీ వెంటనే వెనక్కి రాకపోతే, నియోజకవర్గంలో ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో అని చెప్పి చాలా నిబద్ధతతో, చాలా కమిట్మెంట్తో వేళ ఇక్కడ చాలామంది సీనియర్ పాత్రికేయ సోదరులు కూడా ఉన్నారు. నా నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే, నియోజకవర్గంలో ఏ గ్రామాన్నైనా కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు కానీ నచ్చినటువంటి గ్రామాన్ని ఎంచుకోవచ్చు. పలానా గ్రామం మీద డిబేట్ చేద్దామని అంటే ఏ గ్రామాన్నైనా ఎంచుకోవచ్చు. అది కోరుకొండ అవ్వచ్చు, రాజానగరం అవ్వచ్చు, సీతానగరం అవ్వచ్చు, ఓ మారుమూల గ్రామం అవ్వచ్చు, లేకపోతే అతిపెద్ద పంచాయతీ కావచ్చు, లేకపోతే రాజానగరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కావచ్చు, మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు. ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా గత 10 ఏళ్లలో 2009 నుంచి 2019 వరకు 10 సంవత్సరాలలో ఏ పనులైతే ఆ 2 ప్రభుత్వాల్లో చేశారో దానికి మించి తక్కువ అంటే, అతి తక్కువ అంటే 20 నుంచి 30 రెట్లు ఎక్కువ పనులు చేశాం. ఒక గ్రామంలో మామూలుగా 10 లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో పనులు చేస్తుంటే ఇవాళ అదే గ్రామంలో 7 కోట్లు 8 కోట్లు 9 కోట్ల రూపాయలు పెట్టి పనులు చేశాం. ఏ గ్రామానికి వెళ్ళినా ఓ గ్రామ సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కానీ, లేక అంగన్వాడీ భవనాలు కానీ, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు కానీ, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం కానీ, ఓహెచ్ఆర్ ట్యాంకులు, జిఎల్ఆర్ ట్యాంకులు, శ్మశాన వాటికలను అభివృద్ధి చేయడం, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, ఇంటింటికి కుళాయిలు, జిమ్ములు, ఒకటి కాదు 2 కాదు, అసలు 2019కి ముందు ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ వేళ ఆ గ్రామంలో ఏమున్నవి, ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో ఆ గ్రామంలో ఏమున్నవి అనేది తేడా గమనిస్తే ఇన్ని చూపించచ్చు ఏ గ్రామానికి.